నేను చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ అధినేత పిలుపు మేరకు 19వ తేదీ కమలాపురంలో జరిగిపోయే బహిరంగ సభకు జిల్లా నలుమూల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు అందరూ తరలివచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ పరిస్థితులు ఒకసారి చూస్తే అరాచక పరిపాలన, అప్పుల రాష్ట్రం, ప్రశ్నించే వారి మీద అక్రమ అరెస్టులు, బెదిరించడం, డబ్బు, మద్యం, మట్టి, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధించిన ఘనత. అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం ఈరోజు పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలో కూడా 1000 కోట్ల అనుమతులు, జీవోలు, శిలాఫలకాలు వేసి ఒక్కటి కూడా ప్రారంభానికి నోచుకొని ఘనత ఎవరిదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారిదే. రాష్ట్రాన్ని కాదు కడప జిల్లానంతటా కూడా అబద్ధాల ద్వారా అమలుకు, ఆచరణకు సాధ్యం కానీ అమలు చేయని హామీలన్నీ ఇచ్చి కేవలం అధికారంలోకి రావాలా, ముఖ్యమంత్రి కావాలా, తన సంపదను పెంచుకోవాలని ప్రయత్నం చేశాడే తప్ప రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, సంక్షేమం కోసం ఏమాత్రం ఆలోచించని వాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం జనసేన పొత్తు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారు అని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు రాక కోసం ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కడప జిల్లా ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. కమలాపురంలో జరిగే రా కదిలి రా బహిరంగ సభను అందరూ కూడా హాజరై విజయవంతం చేసి వచ్చే ఎన్నికల్లో కడపలో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకునే విధంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లాలోని ప్రతి కార్యకర్త నుంచి నాయకుని స్థాయి వరకు కూడా సమిష్టిగా కృషి చేసి పోరాటం చేసి సాధించుకుంటాం ఈ ఎన్నికల్లో అని చెప్పి ధీమా విశ్వాసం కూడా వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. రేపు 19వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రా కదలిరా అనే బహిరంగ సభ కమలాపురంలో జరుగుతూ ఉంది. దీనికి గాను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే కడప నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్న, తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్న కడప నియోజక ప్రజలందరికీ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు ఇస్తున్నాను. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 10 నెలలుగా వస్తూ ఉంది అధికారంలోకి వచ్చి. ఈ 4 సంవత్సరాల 10 నెలలని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలని తూట్లు పొడిసి ఆయన నచ్చిన విధంగా అహంకారపూరితంగా ఎలా పడితే అటు ఎలక్షన్స్లో ప్రామిస్లు ప్రకటించి, అలాగనే ఈరోజు ఎంతోమందికి ఈ పథకాలను కట్ చేయడం కానీ, అలాగనే వాళ్ళ పార్టీకి మద్దతిస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సంక్షేమ పథకాలంటే అందరికీ, ప్రజలందరికీ చేరాల్సిన పథకాలు, వాటిని అన్నింటినీ ఏ విధమైన ఆలోచన లేకుండా రకరకాల కారణాలు చూపి చాలామంది లబ్ధిదారులను కట్ చేసి వాళ్ళను చాలా బాధ పెట్టాడు. అలాగే చూస్తే అభివృద్ధి పరంగా కూడా చూస్తే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కాబట్టి ఈ రాష్ట్రానికి అభివృద్ధి అవసరం లేదని ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు మౌలిక వసతి కల్పన గురించి కానీ చూస్తే, అలాగనే ఈరోజు నిత్యావసర సరుకుల ధరలను చూస్తే, అలాగనే ఈరోజు గ్యాస్ రేట్లు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, ప్రాపర్టీ ట్యాక్సులు కానీ, అలాగనే ఈరోజు ఎక్కడ లేని విధంగా చెత్త మీద పనిచేసే చెత్త ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి అవతారం ఎత్తినారు. 2 నెలలు ఎలక్షన్ వస్తోంది. ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు మన నాయకుడు
చంద్రబాబు నాయుడు గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.